మొత్తానికే ఊహించింది జరుగుతున్నది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఈ యుద్ధంలో ఎక్కడ మన విద్యార్థులు భారత నుంచి అక్కడ ఉన్నటువంటి భారత్ నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎక్కడ ఎవరికి ఎలాంటి అపాయం పొంచి ఉందో అని చెప్పేసి ఎట్లయితే భయపడుతున్నామో అనుకున్న విధంగానే ఒక భారత విద్యార్థి ఉక్రెయిన్లో చనిపోవడం జరిగింది రష్యా వేసినటువంటి దాడిలో బాంబు దాడిలో కన్నుమీయడం చనిపోవడం జరిగింది దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఇప్పుడు మనకి ఇప్పుడే అందింది ఉక్రెయిన్లోని కార్కి ప్రాంతంలో ఒక భారత విద్యార్థి పాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది ఈ ఉదయం కార్కివ్ లో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది కార్కివ్ లో జరిగినటువంటి క్షిపణి దాడిలో నవీన్ అనే విద్యార్థి మరణించాడు కర్ణాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్లో మెడిసిన్ నాలుగో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు ఇక నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ కు వైపు వెళ్తుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు కర్ణాటకకు చెందినటువంటి నవీన్ ఉక్రెయిన్లో కార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు సో మంత్రిత్వ శాఖ అతని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నది కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి అరవిందం బాక్షి తెలిపారు ఇక కార్కివ్లో ఇతర ఘర్షణల ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయులను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విదేశాంగ శాఖ కోరుతున్నది దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా మనకు వచ్చినాయి ఇగో ఇది విదేశాంగ అధికారులు చేసినటువంటి ట్వీట్ ఇది సో ఇప్పటికే మీడియా మొత్తము అదే వస్తున్నది ఇతనే చనిపోయింది ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఫ్రమ్ కర్ణాటక నవీన్ పేరు కాబట్టి ఈయన చనిపోయిండు ఈయనకు సంబంధించినటువంటి ఆ ఆ వీడియో కూడా మీకు చూపిస్తా ఒక్కసారి చూడండి ఇవన్నింటికి కారణము మన భారత ప్రభుత్వము విదేశాంగ శాఖ నిర్ల వహించినటువంటి నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇతర దేశాలు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులను ఆయా దేశాలు ఫిబ్రవరి ఫస్ట్ వారము సెకండ్ వారంలోనే పిలుచుకుంటే మన దేశం మటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద రాజకీయాల మీద మటు ఒక చేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి పిల్లల సంగతిని మర్చిపోయింది ఇది నిజంగా దురదృష్టకరం మన బీజేపీకి మన కేంద్ర ప్రభుత్వానికి మన మోడీ గారికి ఎన్నికల యావ ఎలక్షన్ యావ తప్పితే ఇంకొకటి లేదని చెప్పాలి ఇప్పుడు ఏదో కంటి చర్యగా చదివేగా విమానాలు పంపిస్తున్నాం నలుగురు కేంద్ర మంత్రులను పంపిస్తున్నాం అని చెప్పేసి ఏదో చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఏదేమైనా ఈనాంక రాకముందుకే ముందే అన్ని దేశాలు ఎలాగైతే వాళ్ళ పౌరులను తీసుకుపోయినాయో అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మన పిల్లలందరినీ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు అక్కడ ఇండియా నుంచి పోయి అక్కడ చదువుకుంటున్నారు దాంట్లో ఒక రెండు నుంచి మూడు వేల మంది విద్యార్థులు దాదాపు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సేఫ్గా తీసుకొస్తే బాగుంటుండే కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది యుద్ధం మొదలై ఆరవ రోజు యుద్ధం జరుగుతున్నా ఇంకా కొనసాగు వాళ్ళని తరలించే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు పోలాండ్ బార్డర్లకు వచ్చిన విద్యార్థుల మీద అక్కడ పోలాండ్ పోలీసులు కూడా దారుణంగా కొట్టడము హింసించడము కళ్ళల్లో కారం కొట్టడము ఇట్లాంటివన్నీ చేయడం చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం నిజంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలను క్షేమంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మోడీది ఈ బీజేపీ సర్కారుది ఏదో వంద మంది వెయ్యి మందిని తీసుకొచ్చి సప్పట్లు కొట్టి మొత్తం మోడీనే చేసిండు ఆపరేషన్ గంగా అని మేము మొత్తం తీసుకొస్తున్నామని చెప్పేసి మోడీ గారు ఉత్తరాఖండ్లో డంబాచారం కొట్టుకోవడం కాదు అక్కడ దేశం కానీ దేశంలో మన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని వెంటనే తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది